శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత జై జయ జయశంకర టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి తిదివార నక్షత్రాలను గమనిద్దాం ఈరోజు పాల్గుణ బహుళ విధియ శనివారం ఉత్తరా నక్షత్రం శూలయోగం తైతుల గరజీ కరణాలున్నాయి ఇటువంటి తిదివార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున వివాహానికి గృహప్రవేశానికి శత్రువులను కనిపెట్టుకుని ఉండటానికి అనుకూలంగా ఉన్నటువంటి రోజుగా చెప్పుకోవాలి అంటే శత్రువులను కనిపెట్టడం అంటే ఏమిటి ఎవరి నుంచి ఇబ్బంది వస్తుందో తెలియట్లేదు కానీ మనకి ఇబ్బంది వస్తోంది మనం ఇబ్బంది పడుతున్నాం అనుకున్నప్పుడు ఆ ఇబ్బందులు ఎవరు పెడుతున్నారు అనే దాన్ని కాస్త ఆరా తీసి గమనించడానికి చేసేటువంటి పనులు ఏవైతున్నాయో వాటి మీద దృష్టిని సారించడానికి అనుకూలంగా ఉన్నటువంటి రోజు అనమాట రోజు అలానే వ్యాపార ప్రారంభం చేసుకోవడానికి కూడా చాలా చక్కని ముహూర్తాలు కలిగినటువంటి రోజు ఈరోజు అన్నిటిని మించి ఈరోజు త్రిపుష్కర యోగం ఉన్నది ఇవి ద్విపుష్కర యోగాలు త్రిపుష్కర యోగాలు ఇటువంటివి కొన్ని అలభ్య యోగాలుగా చెప్తూ ఉంటారు వీటికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఈ త్రిపుష్కర యోగం ఉన్నటువంటి రోజున ఏ కార్యక్రమాలైతే చేస్తామో అవి తిరుగు చేయడానికి అవకాశాలు ఉంటాయి ఎటువంటి వార్తలు అయితే వింటామో అటువంటి వార్తలు తిరిగి మళ్ళీ వినడానికి అవకాశాలు ఉంటాయి అందుకని చెప్పని ఇక్కడ శుభంగా ఉండటానికి శుభప్రదమైనటువంటి సమాచారాన్ని శ్రవణం చేయడానికి శుభాలు మాట్లాడడానికి సత్యసంధత కలిగి మెలగడానికి దానాది సత్క్రియలు చేయడానికి విలువైనటువంటి వస్తువుల యొక్క కొనుగోళ్లు చేసుకోవడానికి వీటిని మనం ఉపయోగించుకోవచ్చు అటువంటి ఆ త్రిపుష్కర యోగం ఈరోజు రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంది ఈ రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉన్నటువంటి త్రిపుష్కర యోగం కలిగినటువంటి ఈ సమయంలో వర్జ్యాన్ని దుర్ముహూర్తాన్ని రాహుకాలాన్ని పక్కన పెట్టి ప్రతిమా సమయాల్లో ఈ త్రిపుష్కర యోగాన్ని మనం ఉపయోగించుకున్నట్లయితే మంచి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతాం ఇక ఆధ్యాత్మికంగా చూసినప్పుడు ఈ రోజున లక్ష్మీ జయంతి పర్వదినం మహాలక్ష్మి ఈ సృష్టి అంతటికి కూడా కారణభూతైనటువంటి పరదేవత లక్ష్మీ స్వరూపాన్ని స్వీకరించి ఆవిర్భవించినటువంటి రోజు ఈ రోజు అని చెప్పని మనకి శాస్త్రములు తెలియజేస్తూ వస్తున్నాయి ఉత్తరా నక్షత్రంలో పాల్గొనమాసంలో అమ్మవారు ఉద్భవించారు అని చెప్పని మనకి శాస్త్రవచనం ఉంది ఇప్పుడు మాసం నడుస్తున్నది కనుక ఉత్తరా నక్షత్రం ఉన్నది కనుక ఇగో ఈ రోజునే లక్ష్మీ జయంతి పర్వదినం మహాలక్ష్మీదేవిని బ్రహ్మకాములైనటువంటి వారు శ్రీకాములైనటువంటి వారు అర్చింత తరించవలసినటువంటి రోజు ఈరోజే ఈశానాం జగతోశ్య వెంకటపతే విష్ణోర్యత్పరాం ప్రేయసీం తద్వక్షస్తలనిత్యవాసరసి తశ్శాంతి సంవర్ధనిం పద్మాలంకృత పాని పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రీం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అంటూ మనమందరం కూడా సేవించి తరించవలసినటువంటి రోజు ఈరోజు ఈరోజు ప్రాతకాలంలోనే నిద్రలేచి బ్రహ్మముహూర్తం నుంచి కూడా ఎప్పుడు రోజంతా కూడా అన్వృతములు ఏవి పలకకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి అంటే అసత్యము పలకకుండా ఉండటము ఎదుటివారి మనస్సు నొచ్చుకోకుండా ఉండే విధంగా మాట్లాడకుండా ఉండటానికి ప్రయత్నం చేయడం ఇది ఖచ్చితంగా ఈరోజు చేయాలి ఆ వాక్కు ఎంతో లక్ష్మీదేవి ఉంటుంది ఆ వాక్కు కూడా లక్ష్మీ స్వరూపమే ఆ తల్లి ఒక్కొక్క రూపములో ఒక్కొక్క చూట ఒక్కొక్క రకంగా ప్రకాశిస్తూ ఉంటుంది అందులో వాక్కు కూడా ప్రధానమైనటువంటిది ఈరోజు బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి కుడికాలును నేల మీద పెట్టి ముందుగా భూస్వరూపానికి నమస్కారం చేయాలి భూమి కూడా స్వరూపమే చరమైనటువంటి సంపదలన్నీ కూడా నామంతో ప్రకాశిస్తూ ఉంటే స్థిరమైన సంపదలు ఏవైతున్నాయో అవన్నీ కూడా నామంతో ప్రకాశిస్తూ ఉంటాయి అందుకని భూమి కూడా లక్ష్మీ స్వరూపం అమ్మ మా ఎందు ఎంతో కారుణ్యంతో మేము మలమూత్రంలో నీ ఎందు విసర్జిస్తున్నప్పటికి కూడా మమ్మల్ని భరిస్తున్నావు తల్లి ఇంత కారుణ్యం నీ ఎందు తప్ప ఇంకెవరి ఎందు ఉంటుంది కనుక ఎప్పటికీ ఇలానే అనుగ్రహించమ్మా మేము తెలుసో తెలియకో ఎప్పుడైనా పాదతాళములు చేసినట్లయితే వాటిని భరించగానే శవించకు తల్లి అని చెప్పని క్షమాప్రాథన చేసుకొని ముందు భూమి మీద కుడిపాదం ఉంచి అప్పుడు నిద్రలేచి ఏవైతే ప్రాతకాలంలో శౌచం కోసం చేసుకోవాల్సిన క్రియలు ఉన్నాయో అవన్నీ కూడా చేసుకున్న తర్వాత చక్కగా శిరస్నానం చేసి అలంకారం చేసుకోవాలి లక్ష్మీదేవికి అలంకారం అంటే ప్రీతి అలంకారం అంటే లిఫ్టిక్లును లేకపోతే మనం ఆడుకునేటువంటి పర్ఫ్యూమ్లను ఇవన్నీ కూడా కావు అలంకారం అంటే సౌభాగ్య ద్రవ్యముల చేత పసుపు కుంకుమ లేకపోతే కనుక గంధము అత్తరు అగరు ఇట్లాంటి వాటి అన్నిటితో చక్కగా అలంకారం చేసుకొని శుభ్రమైనటువంటి వస్త్రములను ధరించినటువంటి వారే ఈరోజు కలశస్థాపన చేసి శ్రీ సూక్త మంత్రములతో అమ్మవారిని పూజించాలి శ్రీ సూక్త మంత్రములతోటి అమ్మవారిని అభిషేకించాలి ఈరోజు నాలుగు విధాలైనటువంటి పూజలు చేయాలి అని చెప్పని చెప్పారు మొట్టమొదటి అర్చన రెండవది హవనం మూడవది బ్రాహ్మణ భోజనం నాలుగవది మంత్రజపం ఈ నాలుగు విధాలా కూడా లక్ష్మీదేవిని సేవించాలంటే ఈరోజు అలా లక్ష్మీదేవిని సేవించినట్లయితే కనుక మనకి ఇంద్ర విభవము లభిస్తుంది అని చెప్పని అసలు ఇందు శబ్దమే ఐశ్వర్య శబ్దం ఐశ్వర్యాన్ని ఆ తల్లి అనుగ్రహిస్తుంది కనుక ఆ తల్లిని ఇందిరా అన్నారు ఆ ఇందిరాదేవిని ఆశ్రయించినటువంటి కారణం చేతనే త్రిలోకాధిపత్యాన్ని పొందాడు గనక దేవేంద్రుడికి ఇంద్రుడు అనేటువంటి పేరు వచ్చింది అని చెప్పని అందుకనే ఆ ఇంద్ర విభవం ఎలా అయితే ఇంద్రుడు చింతామణి కల్పవృక్షం కామధేనువు లాంటి సంపదలన్నీ కూడా కలిగి దేవతలందరికీ కూడా మేటి అయినటువంటి మగడై అందరిని కూడా పరిపాలన చేస్తూ త్రియత్ కోటి గీర్వాణ గణవంధిత ప్రకాశిస్తున్నాడో అలా ప్రకాశించాలి అంతటి మనకి వైభవం కావాలి అన్నట్లయితే ఇదిగో ఈరోజు ఇందిరాదేవిని పూజించాలి అలా పూజించేటప్పుడు ఖచ్చితంగా పూజలో మారేడు దళములు ఉండే విధంగా ఈరోజు జాగ్రత్త తీసుకోవాలి అని అన్నారు ఐశ్వర్యాన్ని కోరుకునేటువంటి వారందరూ ఈ రోజున మహాలక్ష్మీదేవిని మారేడు దళములతో పూజించాలట ఆ శ్రీపత్రములు ఏవైతే ఉంటాయో మారేడు దళాలు ఏవైతే ఉంటాయో వీటికి ఉన్నటువంటి మరో పేర శ్రీపత్రములు వాటిలో లక్ష్మి నిత్య నివాసం ఉంటుంది అని చెప్పను ఒకరోజు దేవతలందరూ వెళ్ళి మహాలక్ష్మిని ప్రార్థించారట మా నువ్వు బహుచించలేవు పుణ్యం ఎవరి ఎందు ఉంటే వారి ఎందు మాత్రమే నువ్వు ప్రకాశిస్తూ ఉంటావు కానీ ఎప్పుడు కూడా మేము చేసేటువంటి పనుల్లో పాపపుణ్యముల యొక్క కలబోత ఉంటూనే ఉంటుంది అప్పుడు పాపం నశించగానే పుణ్యం వృద్ధి చెందుతున్నటువంటి కారణం చేత పుణ్యం వృద్ధి చెందకుండా ఒకసారి పాపం వృద్ధి చెందుతున్నటువంటి కారణం చేత నువ్వు ఒక్కొక్కసారి అనుగ్రహిస్తూ ఉంటావు ఒకసారి అనుగ్రహించకుండా ఉంటూ ఉంటావు దీనివల్లనే నీకు చెంచలా చపల అనేటువంటి నామాలు కూడా కలిగినాయి అలా కాక అసలు నువ్వు ఎప్పటికీ దేని ఎందు స్థిరంగా ఉంటావో సెలవు ఇవ్వవలసింది అని అడిగితే అమ్మవారు ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను ఐదు తావులు మాత్రం ఎప్పుడు వదిలిపెట్టకుండా ఉంటాను అని చెప్పని దేవతలు చెప్పింది ఏమిటి ఐదు స్థానాలు పతివ్రతల యొక్క సీమంతంలో ఉండేటువంటి సింధూరము ఈ పాపిటలో పతివ్రతలైనటువంటి వారు నిత్యం కూడా సింధూరం పెట్టుకుంటారు ఆ సింధూరంలో మహాలక్ష్మి ఉంటుందట సౌభాగ్య స్వరూపంలో అందుకనే స్త్రీలు ఎప్పుడు కూడా పాపిటి ఎందు సింధూరాన్ని ధరించాలి అని చెప్పారు రెండవది గజమౌక్తికములు ఎందు ఆ ఉండేటువంటి కుంభస్థలం లోపల ముత్యాలు ఉంటాయి అని చెప్పని ప్రతీతి ముత్యాలంటే మనం చూస్తున్నటువంటి తెల్లని ముత్యాలు కావు ఒక విధమైనటువంటి ముత్యము ఆ ముత్యాలలో ఆ గజమౌక్తికాలలో నేను ఉంటాను అందుకే అందుకని ఏనుగు కుంభస్థలం ఎప్పుడు కూడా లక్ష్మీ నిత్య నివాసం అని చెప్పాను ఈ కారణం చేతనే గజపూజ ఏర్పాటు చేయబడింది ఆ ఏనుగును పోషిస్తున్నామంటే మాట్లాడండి ఎంత ఐశ్వర్యం ఉంటే ఏనుగును పోషించగలుగుతాం ఆ ఏనుగు లక్ష్మీ స్వరూపం ఆ ఏనుగు యొక్క కుంభస్థలం అందు నేను ఉంటాను మూడవది గో పృష్ఠభాగం ముందు ఉంటాను అంటే గోవుకుండేటువంటి వెనక భాగం ఏదైతే ఉందో ఆ వెనక భాగంలో నేను ఎప్పటికీ వదలకుండా ఉంటాను నాలుగవది సత్యవాక్కులు పలికేటువంటి వారి యందు ఎప్పుడూ సదా నేను ప్రకాశిస్తూ ఉంటాను ఐదవది ఏమిటో తెలుసా మారేడు ఆకులు ఏవైతే ఉన్నాయో ఆ మారేడు ఆకుల్లో ఉండేటువంటి ఈనల ఎందు ఎప్పుడూ నేను ఉంటాను అని చెప్పి నా తల్లి చెప్పింది అందుకనే మారేడు లక్ష్మికి నిత్య నివాసమైనటువంటి పత్రము ఆ వృక్షమే అసలు అమ్మవారి నుంచి ఆవిర్భవించింది అని చెప్పని మహాలక్ష్మీదేవి తపస్సు చేస్తూ ఉండగా ఆ తల్లి యొక్క శరీరం అంతా కూడా ఒక వృక్షాకృతిని సంతరించుకుందని ఆ వృక్షమే మారేడు చెట్టుగా మారిందని లక్ష్మీ స్వరూపం అనేటువంటి వృక్షం కనుక దానికి శ్రీవృక్షం అనేటువంటి పేరు కలిగిందని చెప్తారు అందుకని ఆ లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడం కోసం చెప్పని లక్ష్మీ స్వరూపములైనటువంటి మారేడు దళములతో అమ్మవారిని పూజించాలి ఈ మారేడు దళాలతో పూజ చేసేటప్పుడు చాలా మంది ఏం చేస్తారనంటే తెలుసో తెలియకో ఒక్కొక్క దళాన్ని తీసుకొని ఇలా వేసేస్తూ ఉంటారు కానీ అలా వేయకూడదు మారేడు దళాలు ఎప్పుడు కూడా బోర్లా వేయ బోర్లా వేస్తే పై ఆకు ఎప్పుడు కూడా కోమలత్వాన్ని కలిగి ఉంటుంది ఆకు కింది భాగం ఎప్పుడు కూడా కొంచెం గరుకుగా ఉంటుంది గరుకుదనం తగలకుండా ఈ శృతి మెత్తగా ఉండేటువంటి మృదువైనటువంటి భాగం ఏదైతే ఉందో ఆకుకి కోమలత్వంగా ఉన్నటువంటిది అది అమ్మవారి యొక్క పాదాలు స్పృశిస్తూ అమ్మవారికి సుఖాన్ని కలగజేస్తూ ఉంటుంది కనుక ఆ యొక్క దళములతోటి అమ్మవారిని పూజించాలి అలా పూజ చేసేటప్పుడు ఇలా బోర్లా వేస్తూ పూజ చేయాలి అలా బోర్లా వేస్తూ పూజ చేయటం వలన మరొక లాభం ఏమిటయ్యా అనంటే ఈ యొక్క దళములతో పూజ చేసినటువంటి కారణం చేత మనలో ఉండేటువంటి అనర్థదాయకమైనటువంటి కోరికలు ఏవైతున్నాయో అవి అంకురించకుండా ఉంటాయి మారేడు దళాలకి ఉన్న గొప్పతనం ఏమంటే దుష్కామాన్ని తీసివేస్తాయి వాటిని స్పృశించినా ఎక్కువగా వాటిని ఎప్పుడూ తాకుతూ ఉన్నా లేకపోతే ఆ చెట్టు కింద కూర్చొని ఆ గాలిని ఎక్కువగా పీలుస్తూ వచ్చిన మారేడు దళాలు తిన్నా మన శరీరంలో ఉండేటువంటి దుష్కామం ఏదైతే ఉందో అది నశిస్తుంది అని చెప్పాను సత్కాములైనటువంటి వారికి తప్ప లక్ష్మీ అనుగ్రహం కలగదు కనుక కూడా ఇలా మారేడుదలాలతో పూజ చేయడం అనేది ఈరోజు ప్రధానంగా చెప్పబడినటువంటి అంశం ఇక్కడ ఐశ్వర్యాన్ని కోరుకునేటువంటి వారు ఈరోజు మారేడుదలతో మహాలక్ష్మీదేవిని పూజించాలి ఇంత విస్తారంగా కుదిరితే అంత విస్తారంగా చేసి సౌభాగ్యవతులైనటువంటి వారందరూ కూడా వాళ్ళకి చక్కగా పసుపు రాసి తిలకం పెట్టి తల్లో పూలు తురిమి వారికి కావలసిన సమస్తమైనటువంటి ద్రవ్యాలు కూడా ఇచ్చి తాంబూలం ఇచ్చి కుదిరితే భోజనాలు పెట్టి వారిని లక్ష్మీదేవి స్వరూపంగా సంభావన చేసి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నట్లయితే కనుక మహాలక్ష్మి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అలానే అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి బెల్లపు పరవాణమును ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి ఇహ బ్రహ్మశ్రీ అనేటువంటి వారు అంటే మోక్షాన్ని కోరుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు అమ్మవారిని తామర పూజించాలి అని కూడా శాస్త్రవచనే చెప్తోంది ఇవేవి నా వచనాలు కావు ఇవన్నీ కూడా శాస్త్రబంధు ఉన్నటువంటివే తామర పువ్వు సృష్టికి ప్రతీకగా చెప్పబడుతూ ఉండేటువంటిది ఈ తామర పువ్వు సృష్టికి ప్రతీకగా చెప్పబడుతోంది దాని దానికి కారణం ఏమిటి నిదర్శనాలు ఏమిటి అనేటువంటి అంశాలను కూడా పద్మపురాణాలు చాలా విస్తారంగా చెప్తారు అక్కడ పుష్పవాహన చరిత్ర రావడం ఇట్లాంటి వాటి అన్నింటిలో కూడా దీని యొక్క ప్రస్తావన మనకు కనబడుతూ వస్తుంది ఆ తామర పువ్వు చూస్తే కనుక మధ్యలో దుద్దు ఉంటుంది పైకి కొన్ని రేకులు విచ్చుకొని ఉంటాయి కొన్ని రేకులు కిందకి విచ్చుకొని ఉంటాయి ఈ పువ్వు నిలబడ్డానికి కింద నుంచి కూడా నాళ ఉంటుంది అంటే ఒక లాంటిది ఇలా పూర్తిగా పెద్దగా ఉంటుంది ఇది ఎప్పుడు కూడా బురద ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ విచ్చుకుంటూ ఉంటుంది తామర పువ్వు ఇది విచ్చుకోవడానికి కానీ మనకు అవసరంగా ఉంటూ ఉన్నది ఏంటి సూర్యకాంతి సూర్యకాంతి లేకపోతే తామర పువ్వు విచ్చుకోవు అని చెప్పాను ఆ సూర్యుడు ఎవరు అనంటే మనలో ఉండేటువంటి జ్ఞానమట జ్ఞానం అనేటువంటి యొక్క కాంతిని గనక పట్టుకోగలిగినట్లయితే ఇదిగో ఈ తామర విప్పారుతుంది ఏ తామర విశ్వం అనేటువంటి తామర విప్పారుతుంది ఈ తామరపు మధ్యలో ఉండేటువంటి కర్ణిక ఏదైతే ఉందో దుద్దు భాగం ఏదైతే ఉందో అది మేరుపర్వతము అని అన్నారు మేరుపర్వతం బంగారు కాంతిలో ఉంటుందని దాని నిత్యం దేవతలు నివసిస్తూ ఉంటారని ప్రతీతి ఈ యొక్క మేరుపర్వత భాగానికి చుట్టూరా ఉన్నటువంటి వికసించినటువంటి రేకులు పై భాగాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఊర్ధ్వలోకాలు ఈ అతల వితల సుతల తలాతల మహాతల పాతలాది లోకాలు ఏవైతే ఉన్నాయో అధో లోకాలు అవన్నీ కూడా కింద ఉండేటువంటి బోర్లాగా వేలాడుతున్నటువంటి లోకాలు అని చెప్పని ఇట్లా లోకాలోకములన్నిటి కూడా తామర పువ్వు ప్రతీకగా ఉంటుంది అందుకనే ఈ విశ్వమంతా కూడా నా అనుగ్రహం చేతనే ప్రకాశిస్తున్నది అని చెప్పడానికి అమ్మవారు ఎప్పుడు కూడా తామర పువ్వు మీద విరాజమానమై ఉంటూ ఉంటారు అలానే ఈ తామరని షట్చక్రముల రూపంలో కూడా మనకి చూపెడుతూ ఉంటారు మూలాధార స్వాదిష్టాన మణిపూర అనాహత విశుద్ధి ఆజ్ఞ సహస్రారములను చెప్పబడేటువంటి షట్చక్రములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తామర పూల ఆకృతిలోనే మనం చూపెడుతూ ఉంటారు ఈ పద్మములన్నింటిని కూడా భేదించుకుంటూ సుషుమ్నా మార్గం ద్వారా కుండలని కనుక ప్రకాశిస్తూ సహస్రారానికి చేరినట్లయితే మోక్షం కలుగుతుంది అని చెప్పింది అందుకని ఇన్ని కారణాల చేత తామర పూ మోక్షానికి ప్రతీక అయినటువంటిది అటువంటి మోక్ష ప్రతీకమైనటువంటి తామర పుష్పాలతో కనుక ఈరోజు అమ్మవారిని పూజించినట్లయితే మోక్షాన్ని కోరుకునేటువంటి వారికి మోక్షం లభిస్తుంది అని అందుకని లక్ష్మీ జయంతి పర్వదినం కలిగినటువంటి నేటి రోజున మనమందరం కూడా మహాలక్ష్మిని సేవించి లక్ష్మీ అనుగ్రహానికి పాత్రులమయము కాని ప్రార్థన చేస్తూ లక్ష్మీర్ దివ్యైర్ మణిగణ గచితై స్నాపిత హేమకుంభై నీచం సా పద్మహస్త మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త అని చెప్పని ప్రార్థిద్దాం ఈ రోజునటువంటి పరిహారాన్ని ఒక్క మార్గం అనిద్దాం విద్యార్థిని విద్యార్థులకు ఉపకరించేటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుంటున్నాం కదా ఆ క్రమంలో ఈ రోజున ప్రత్యేకించి మాకు చదువుకున్నది ఏది కూడా పెద్దగా జ్ఞాపకం ఉండట్లేదు అని అనుకునేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి ఉపయోగపడేటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం నిజంగా కూడా కొంతమందిని చూడండి పాపం కావాలని చేయరు వాళ్ళు గంటలు 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 చదువుతూ ఉంటారు అది మాత్రం బురకెక్కదు లేదా చదివినంతసేపు చదివినట్టుగా జ్ఞాపకం ఉంటుంది పుస్తకం మూసేవా కుళ్ళకు మొత్తం పోతుంది అప్పుడు ఏం చేయాలి అని అంటే అపామార్గ చెట్టు వేరు తీసుకొచ్చుకోండి అపామార్గం అంటే ఉత్తరేణి అసలు ఉత్తరేణి మనకి ఇంచుమించుకు అన్ని చోట్ల దొరుకుతుంది కొంచెం మానుష్య సంచారం లేనటువంటి చోట ఎక్కడైతే బహిరంగ భూములు ఉంటూ ఉంటే అక్కడ కూడా అపామార్గం మనకు కనబడుతూ ఉంటుంది ఉత్తరేణి కనబడుతూ ఉంటుంది పల్లెటూరులో ఉండేటువంటి వారైతే ఇట్టే గుర్తుపడతారు ఉత్తరేణిని ఆ ఉత్తరేణి చెట్టు వేరు తీసుకోండి చెట్టు వేరు తీసుకోవాలంటే చెట్టు అంతా పిగిలించదు ఊరికి కొంచెం అటు తవ్వి దానికి కావాల్సినటువంటి వేరుని కొంచెంగా తీయండి చెట్టును ఎప్పుడు కూడా చంపకూడదు లేదా ఆ చెట్టును పూర్తిగా పిగిలించదలుచుకున్నట్లయితే ఇంకొక చెట్టు పాతి అది బ్రతికిన తర్వాత అప్పుడు దింది అలాగే పాపం కూడా వస్తుంది ఆ ఉత్తరేని యొక్క వేరు తీసుకోండి ఆ ఉత్తరేని వేరు తీసుకొని ఏదైనా సరే ఒక మంచి శుభప్రదమైనటువంటి ఉన్న రోజు ఉన్నటువంటి రోజున ఒక పంచమో దశమో ఏకాదశో ఇలా ఒక మంచి శుభప్రదమైనటువంటి తిది వారం అన్నీ కూడా కలిసి వచ్చినటువంటి రోజున ఆ వేరు తీసుకొని దాన్ని ఆకుపచ్చ రంగు దారంలో కట్టి ఈ చదువుకునేటువంటి పిల్లల మల్ల వేయండి విద్యార్థిని విద్యార్థుల మల్ల వేయండి దీని వలన క్రమేపీ నిదానంగా వీరి జ్ఞాపక శక్తి కొంచెం వృద్ధి చెందుతుంది చదువుకునేది వాళ్ళకి బురకెక్కడానికి అవకాశాలు ఏర్పడతాయి ఇది చాలా తేలికైనటువంటి ఒక పరిహారం మరి కొంతమందికి ఇంకో సమస్య వస్తూ ఉంటుంది ఏమిటయ్యా అంటే చదువుకునేది అసలు ఏం అర్థం కాదు వాళ్ళకి వాళ్ళ జ్ఞాపకం ఉండడం తర్వాత దేవుడు ఎరుగు ఏమిటో వీళ్ళు ఏం చెప్పారో స్కూల్కి వెళ్తా అంటే ఆయన ఏదో చెప్పారు నాకేం అర్థం కాలేదమ్మా అమ్మా మాస్టర్ చెప్పేది అసలు మాకేం అర్థం కావట్లేదు అంటారు వీళ్ళు అలా ఏమర్థం కాకుండా ఉంటుంది గజిబిజిగా అంటున్నప్పుడు ఇది కాస్త అర్థమయ్యేటట్టుగా మారడానికి గాను జాతక రీతొద్దుబాటు యోగం ఉన్నా ఇప్పుడు చెప్పుకోవాలేటువంటి పరిహారం దానికి ఉపయోగపడుతుంది అది ఏమిటై అంటే ఒక తమలపాకు తీసుకోండి ఆ తమలపాకు మీద ఆకుపచ్చగా ఉండేటువంటి యాలకులు ఏవైతున్నాయో వాటిని తమలపాకు మీద ఉంచండి రెండ మూడు నాలుగు సంఖ్య మీ ఇష్టం మంచి తమలపాకు ఎక్కడ చినుగులు గినుగులు లేనటువంటిది దాని మీద ఒక రెండు లేక మూడో ఐదో తోచినన్ని ఆకుపచ్చగానే ఉండాలి యాలకులు ఎండిపోయినట్టుగా మాత్రం ఉండకూడదు అవి పెట్టండి అవి ఆ పిల్లవాడి జేబులో పెట్టి రోజు స్కూల్కి పంపిస్తూ ఉండండి లేదా ఇంటి దగ్గరైనా సరే చదువుకునే చోటైనా సరే అతను కనుక జేబులో పెట్టుకోవద్దు అతనికి బాగా దగ్గరగా కూర్చున్న దానికి దగ్గరగా ఉండే విధంగా ఇవి పెడుతున్నాండి ఇలా చేస్తూ వచ్చినట్లయితే కొంతలో కొంత మార్పుని పూర్తిగా కాకపోయినా కొంతలో కొంత మార్పుని మీరు సొంతం చేసుకోగలుగుతారని చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాలతోటి విశిష్టమైనటువంటి అంశాలతోటి రేపటి శ్రేయస్థ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి